हाई ना पेर चरण वेलकम टू सिनेमा ब्रेनियक। सो ई वीडियो लो लास्ट संडे नीचे निन्नटि वरकु वच्चिन मेजर हॉलीवुड अपडेट्स कवर चेद्दाम। मोनिका रैंबो एक्टर थियोना पेरिस आम दि मार्वल्स लो अदे कैप्टन मार्वल 2 लो उन्नानि कन्फर्म चेशारु। इप्पुडु लंडन लो शूट जरुगुतुंदंट। इट्स गोना बी प्रेटी एपिक अन्नारु आमे। चूडाली एं प्लान चेस्तुन्नारु। शांची एक्टर सिमुलु नेक्स्ट अवेंजर्स मूवीलो जॉइन अवडानिकि रेडीगा उन्नानन्नारु। अयिते अदि एप्पुडु उंटुंदो आयनकु कूडा क्लारिटी लेदु। सो इप्पटिलो अयिते उंडदु। लॉर्ड आफ् द रिंग्स इंका हॉबिट सीरीस लो एक्ट चेसिन एलिजा वुड एमसी लो गानी स्टार वार्स यूनिवर्स लो गानी एक्ट चेयालनुंदि अन्नारु। ऐंटमैन 3 लो स्कॉट डॉटर नि मार्चेसारु। एंड गेम लो उन्न आमे कादु। इप्पुडु आ रोल नि कैथरीन न्यूटन चेस्तुन्नारु। రీసెంట్గా ఆమె ఇన్స్టాలో వర్కౌట్ సెల్ఫీస్ అవి పెట్టారు, మేబీ యాంట్ మ్యాన్ 3లో రోల్కేమో। మార్వెల్ భారీగా వర్కౌట్ చేస్తుంది యాక్టర్స్ని। యాంట్ మ్యాన్ 3 షూట్ కూడా స్టార్ట్ అయింది కాబట్టి దానికోసమే అవ్వచ్చు। జంగిల్ క్రూస్ సీక్వెల్ అఫీషియల్గా వర్క్ స్టార్ట్ అయింది డిస్నీలో। రాక్ అండ్ ఎమిలీ బంట్ ఇద్దరు సీక్వెల్ ఉండబోతున్నారు। హాకీ ప్రొడ్యూసర్ ట్రాన్ హాకీ సిరీస్లో చాలా క్రిస్మస్ వైబ్స్ ఉంటాయని చెప్పారు। నవంబర్లో రిలీజ్ అవుతుంది ఈ సిరీస్ మనకి డిస్నీ ప్లస్లో। అండ్ స్పైడర్ మ్యాన్ 3లో కూడా క్రిస్మస్ టైంలో జరిగే స్టోరీ। అండ్ స్పైడర్ మ్యాన్ 3 రిలీజ్ అయిన తర్వాత వచ్చే ఎపిసోడ్ 5లో కింగ్ పిన్ ఉండబోతున్నారని రూమర్ ఉంది। డీసీ ఫ్యాండమ్ ఈవెంట్ అక్టోబర్ 16th జరగబోతుంది। సో ఈవెంట్లో మనకి ది బ్యాట్మెన్ కొత్త ట్రైలర్, ది ఫ్లాష్ స్నీక్ పీక్ ఒకటి, బ్లాక్ అడమ్ ఇంకా పీస్ మేకర్ ఫస్ట్ లుక్స్, షజామ్ 2, ఆక్వామ్యాన్ 2 బిహైండ్ ద సీన్స్ ఇంకా చాలా అప్డేట్స్ రాబోతున్నాయి। ఇన్స్టాగ్రామ్లో ఎప్పటిలాగే లైవ్ అప్డేట్స్ ఇస్తా। ఆ రోజు మార్క్ రఫెల్లో షీ హల్క్లో ఉండబోతున్నారు విషయం మనకు తెలిసిందే అండ్ అది కన్ఫర్మ్ కూడా అయింది। బట్ మూన్ లైట్లో కూడా ఉండబోతున్నారని తెలుస్తుంది। దీనికి ఆయన రెస్పాండ్ అవుతూ ఈ ట్వీట్ చేశారు, ఇందులో ఐఎమ్ రెస్పాన్సిబుల్ ఫర్ నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ ద ఎంసీయూ అని రాశారు। షాంగ్చీ చూసిన వాళ్ళకి ఇది బాగా అర్థమవుతుంది। ది సూసైడ్ స్క్వాడ్లో మనం చనిపోయారనుకున్న ఒక విలన్ బతికే ఉన్నాడు। జేమ్స్ గన్ ఈ ట్వీట్ ద్వారా మనకి టీడీకి బతికే ఉన్నాడని కన్ఫర్మ్ చేశారు। కెవిన్ ఫైగేకి షాంగ్చీ సీక్వెల్ మీద ఆల్రెడీ ప్లాన్స్ ఉన్నాయంట। ఇంకా యాక్టివ్ డెవలప్మెంట్లో లేదు బట్ ఎప్పుడు ఎలాగా అని చెప్పి ఐడియాస్ అయితే ఉన్నాయంట। హెచ్బిఓ మ్యాక్స్లో రాబోతున్న ది లాస్ట్ ఆఫ్ అస్ సిరీస్ ఫస్ట్ ఎపిసోడ్ షూట్ కంప్లీట్ అయిపోయింది। అలాగే షజామ్ 2 షూట్ కూడా కంప్లీట్ అయిపోయింది। టాప్ గన్ 2, మిషన్ ఇంపాసిబుల్ 7, గోస్ట్ బస్టర్స్ ఆఫ్టర్ లైఫ్ 3 పోస్ట్పోన్ అయిపోయాయి। టాప్ గన్ 2 మనకి మే 27th రిలీజ్ అవుతుంది నెక్స్ట్ ఇయర్, ఇంకా మిషన్ ఇంపాసిబుల్ 7 సెప్టెంబర్ 30th నెక్స్ట్ ఇయర్ ఇది కూడా। గోస్ట్ బస్టర్స్ ఈ ఇయర్ రిలీజ్ అవుతుంది నవంబర్ 19th। డీసీ ఇంజస్టిస్ యానిమేటెడ్ మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు। ఈ మూవీ అక్టోబర్ 19th రిలీజ్ అవుతుందంట। వెనమ్ 2కి PG-13 సెన్సర్షిప్ సర్టిఫికేషన్ వచ్చింది, మన ఇండియన్ సెన్సార్ భాషలో మాట్లాడుకుంటే UBA। డే డెవిల్ స్టార్ చార్లీ కాక్స్ స్పైడర్ మ్యాన్ 3లో ఉన్నారా లేదా అనే రూమర్కి ఆయన ఏది చెప్పినా మీకు స్పాయిల్ అవుతుంది, ఉన్నాయని చెప్పినా లేదని చెప్పినా ఆ ఎక్సైట్మెంట్ పోతుంది, సో మూవీ చూద్దామన్నారు। బట్ నేను పక్క ఉన్నాడు అనుకుంటున్నాను। ఇంకా చార్లీ కాక్స్ ఆ హ్యాండ్స్ ఏవైతే ఉన్నాయో మనం ట్రైలర్లో చూసినవి అదైతే ఆయన కాదని కన్ఫర్మ్ చేస్తారు। రెడ్ నోటీస్ ట్రైలర్ రిలీజ్ అయింది, ముందు అనుకోకుండా లీక్ చేసేసుకుంది నెట్ఫ్లిక్స్, తర్వాత డిలీట్ చేసింది బట్ అప్పటికే పాకేసింది ఇంటర్నెట్ అంతా। సో ఇంకా చేసేది ఏం లేక మళ్ళీ అఫీషియల్గా రిలీజ్ చేసింది। భారీ బడ్జెట్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఇది నెట్ఫ్లిక్స్లో అండ్ ట్రైలర్ కూడా బాగానే ఉంది। నటాలీ పోర్ట్మన్ థోర్ 4లో లేడీ థోర్ గురించి మాట్లాడుతూ ఆమె మూవీ స్టార్ట్ అవ్వకముందు 4 మంత్స్ ట్రైనింగ్ తీసుకున్నారంట, చాలా బల్కీగా అయ్యాను అన్నారు। సో సెట్ ఫొటోస్లో మనం చూసిన నటాలీ పోర్ట్మన్ ఫొటోస్ నిజమే, బల్కీగా ఉన్నారు ఆమె, అది ఫోటోషాప్డ్ కాదైతే। బ్లేడ్ మూవీని బాసిమ్ తారిక్ డైరెక్ట్ చేస్తున్నారు, అది ఆల్రెడీ మాట్లాడుకున్నాము, ఇప్పుడు అఫీషియల్గా కన్ఫర్మేషన్ వచ్చింది ఆ డైరెక్టర్ చెప్పేశారు। మార్షల్ అలీతో వర్క్ చేయడం చాలా గర్వంగా ఫీల్ అవుతున్నా అని చెప్పారు ఆ డైరెక్టర్. డ్యూన్ ఫస్ట్ రియాక్షన్స్ వచ్చాయి, అందరూ మాస్టర్ పీస్ అంటున్నారు, కొన్ని చోట్ల స్లో ఉంటుందంట బట్ మొత్తం మూవీ అయితే ఎక్కువ వేసింది అంటున్నారు. హ్యాండ్ జింబర్ మ్యూజిక్ అయితే హైలైట్ అంటున్నారు, రోటెన్ టొమాటోస్లో 80% ఉంది. ది గిల్టీ కొత్త పోస్టర్ రిలీజ్ అయింది అండ్ చిన్న టీజర్ కూడా రిలీజ్ చేశారు. క్రిస్ ఎవెన్స్, స్కార్లెట్ జోహాన్సన్ కలిసి ఒక రొమాంటిక్ యాక్షన్ లో యాక్ట్ చేయబోతున్నారు, మూవీ నేమ్ వచ్చేసి గోస్టెడ్, ఆపిల్ టీవీ ప్లస్ లో రిలీజ్ అవుతుంది ఇది. ది మ్యాండలోరియన్ కి బెస్ట్ డ్రామా స్ట్రీమింగ్ సిరీస్ అవార్డు వచ్చింది HCA టీవీ అవార్డ్స్ లో, హార్లీ క్విన్ కి బెస్ట్ యానిమేటెడ్ సిరీస్ అవార్డు వచ్చింది, ఇంకా క్యాథరిన్ హోన్ కి బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ వచ్చింది వాండా విజన్ లో అగాథా క్యారెక్టర్ కి, ఆన్య టైలర్ జాయ్ కి బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు వచ్చింది ది క్వీన్స్ గాంబిట్ సిరీస్ కి। టాప్ షో ఇది, చూడకపోతే చూసేయండి నెట్ఫ్లిక్స్ లో ఉంటుంది। వాండా విజన్ కి బెస్ట్ స్ట్రీమింగ్ లిమిటెడ్ సిరీస్ అవార్డు వచ్చింది। ఎటర్నల్స్ కొత్త స్టిల్ ఒకటి రిలీజ్ అయింది, ఇంకా రెసిడెంట్ ఈవిల్ వెల్కమ్ టు రెకూన్ సిటీ కూడా కొత్త లుక్స్ ఒకటి రిలీజ్ చేశారు। డ్యూన్ ఐమాక్స్ పోస్టర్ ఒకటి రిలీజ్ అయింది బట్ నాకు దగ్గరలో ఐమాక్స్ లేదనుకోండి। కొత్త ఎక్స్పాండబుల్స్ మూవీ ఒకటి రాబోతుంది, చాలా మంది పాత యాక్టర్స్ ఉండబోతున్నారంట, కొత్తగా మేగన్ ఫాక్స్ జాయిన్ అవుతున్నారు, చాలా రోజులైంది ఆమె మూవీ చేసి। వెనమ్ 2 కొత్త పోస్టర్స్ రిలీజ్ అయ్యాయి, ఇంకా ఇండియన్ లాంగ్వేజెస్ పోస్టర్స్ కూడా రిలీజ్ చేశారు, సో ఇంకా పోస్ట్పోన్ అవ్వదు మోస్ట్లీ, అక్టోబర్ 15th వచ్చేస్తుంది। జేమ్స్ వ్యాన్ కొత్త హారర్ మూవీ మాలిగ్నెంట్ కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు, ఇది సెప్టెంబర్ 10th రిలీజ్ అవుతుంది। జేమ్స్ బాండ్ నో టైమ్ టు డై ఫైనల్ ట్రైలర్ రిలీజ్ అయింది, ఇది సెప్టెంబర్ 30th రిలీజ్ అవుతుంది। లాస్ట్ నైట్ ఇన్ సోహో కొత్త లుక్ రిలీజ్ అయింది, ఈ మూవీ మనకి 22nd అక్టోబర్ రిలీజ్ అవుతుంది। మార్వెల్ కొత్త కామిక్స్ లైనప్ రిలీజ్ చేసింది నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరికు। జేమ్స్ మెకాయ్ నెక్స్ట్ థ్రిల్లర్ మూవీ మై సన్ సెప్టెంబర్ 15th రిలీజ్ అవుతుంది, పీకాక్ అనే ఓటీటీలో, ఇండియాలో లేదది। ఈ మూవీలో క్రేజీ పార్ట్ ఏంటి అంటే ఈ మూవీలో ఆయనకి డైలాగ్సే రాయలేదంట,
స్టోరీ అండ్ సీన్ బట్టి ఆయన ఓన్ డైలాగ్స్ మాట్లాడారంట. ది వీల్ ఆఫ్ టైమ్ ఫస్ట్ ట్రైలర్ రిలీజ్ అయింది, నవంబర్ 19 రిలీజ్ అవుతుంది ఇది అమెజాన్ ప్రైమ్ లో. ది అకౌంటెంట్ సీక్వెల్ రాబోతుంది విత్ బెన్ అఫ్లిక్, పార్ట్ 2 లో కూడా ఉండబోతున్నారు ఈయన. వాట్ ఇఫ్ సీజన్ 2 లో ఒక ఎపిసోడ్ బ్లాక్ విడో మూవీ మీద బేస్ చేసి ఇస్తారంట. వన్ పీస్ లైవ్ యాక్షన్ షూట్ ప్రిపరేషన్ చాలా ఫాస్ట్గానే అవుతుంది, త్వరలోనే షూటింగ్ కూడా స్టార్ట్ చేసేస్తారు. నెట్ఫ్లిక్స్ ప్రొడక్షన్ ఇది, రచ్చా ఇంకొస్తే. రూసో బ్రదర్స్ ఇంకో ఎంసీ మూవీ డైరెక్ట్ చేయబోతున్నారంట. అయితే స్కార్లెట్ జోహాన్సన్ లా సూట్ వేయడం వల్ల రూసోస్ కొంచెం వరీ అవుతున్నారంట, వాళ్ళ పేమెంట్ ఇంకా వాళ్ళు తీసిన మూవీ ఏ విధంగా రిలీజ్ చేస్తారు అనే విషయంలో. ఆ లా సూట్ అవి తలనొప్పులు మనం ఇవన్నీ వద్దు మాట్లాడుకోవద్దు. బట్ రూసోస్ని నెక్స్ట్ ఏ మూవీకి మార్వెల్ అప్రోచ్ అయిందనేది అర్థం కావట్లే. ఎండ్ గేమ్ తర్వాత చిన్న మూవీ అయితే తీరు వీళ్ళు. మీరేమనుకుంటున్నారో కింద కమెంట్ చేయండి. నాగేస్ సీక్రెట్ వాస్. డ్యూన్కి 7 మినిట్స్ స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారంట వెనస్ ఫిలిం ఫెస్టివల్లో. పెన్స మూవీకి 3 మినిట్స్ స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారంట. ఇది కూడా ఫస్ట్ రియాక్షన్స్ చాలా బాగున్నాయి, 80% ఉంది రోటెన్ టొమాటోస్ లో. సో అవి లాస్ట్ సండే నుంచి నిన్నటి వరకు వచ్చిన మేజర్ హాలీవుడ్ అప్డేట్స్. మేజర్వే కాదు, అన్ అప్డేట్స్ కావాలి, ఇంకా ఏ రోజు అప్డేట్ ఆ రోజు కావాలంటే మన ఇన్స్టా పేజ్ ఫాలో అవుతుండండి. నా పేరు చరణ్, మీరు నన్ను ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సబ్స్క్రైబ్ చేసుకునే వెళ్ళండి. అండ్ మీరు ఈ వీడియో ఎంజాయ్ చేసినట్లయితే ఒక లైక్ కూడా చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.